Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Prashant Kishor entry ki munde yellow media modalapettesinde. Andhrapradesh lo Prashant Kishor oka goalkeeper ga maararu. Rajakeya kreedalo pratyarthulu goal cheyanivvakunda aapagalarana perundi. మరోసారి ఏపీలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఉంటారని సాక్షాత్తు జగన్ చెప్పారు. ఈ విషయం మంత్రివర్గ సమావేశంలో చెప్పి దాదాపు 3 నెలలకు పైగానే అవుతోంది. ఆయన టీం కూడా ఇంతవరకు ఏపీలోకి అడుగు పెట్టలేదంటున్నారు. ఈ ఏడాది పీకే టీం కార్యక్రమాలను ప్రారంభించబోతోంది. మరో 2 నెలల్లో ఏపీలోని 175 నియోజకవర్గాలలో తొలి దఫా సర్వే జరుగుతుందంటున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ను కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టేవాడిగా చిత్రీకరిస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని పీకే గత ఎన్నికల్లోనూ కులాలు మతాల మధ్య తేడాలు తేవడంతోనే చంద్రబాబు అధికారానికి దూరమయ్యారని, జగన్కు సీఎం కుర్చీ దక్కిందని కొందరు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఆయనపై ఒక వర్గం మీడియా బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టింది. బీహార్ తరహా రాజకీయాలు చేయడంతో ప్రశాంత్ కిషోర్ దిట్ట అని, ఇటీవల చిరంజీవి జగన్ భేటీ ఆయనకు రాజ్యసభ స్థానం ఇవ్వాలన్నది కూడా ప్రశాంత్ కిషోర్ ఐడియానేనంటూ కొన్ని గంటల పాటు కొన్ని ఛానళ్లు ఊదరగొట్టాయి. కానీ చిరంజీవి తాను అసలు చట్టసభల్లోకే అడుగుపెట్టనని చెప్పడంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టాయి. ప్రశాంత్ కిషోర్ను టీడీపీతో పాటు దాని అనుకూల మీడియా గత ఎన్నికల సమయంలో లైట్గా తీసుకుంది. బీహార్ నుంచి వచ్చి ఏపీ రాజకీయాలలో ఆయన ఏమీ చేయలేడని నమ్మారు. అంతేకాదు చంద్రబాబు రాజకీయ అనుభవం ముందు ప్రశాంత్ కిషోర్ ఎంత అని కూడా తలలు ఎగరేశారు. ఎవరి మాట వినని జగన్ పీకే సలహాలు పాటించడని కూడా అనుకున్నారు. కానీ ఫలితాలు దారుణంగా రావడంతో ఈసారి పీకే ఎంట్రీకి ముందే ఆయనపై బురదజల్లే కార్యక్రమం ప్రారంభమైంది. అసత్యాలను ప్రచారం చేస్తారని, కులాలు మతాలను చీల్చి లబ్ధి పొందేలా పీకే వ్యవహరిస్తారని ఒక వర్గం మీడియా ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.